హాయ్ అండి, నమస్కారం. నాగలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు పన్నీర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేయొచ్చు, చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. ఒక బౌల్లో హాఫ్ చెక్ లెమన్ పిండుకున్నాను, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి ఉంచుకోవాలండి. ఒక గిన్నెలో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు పొంగొచ్చే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ పన్నీర్కి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ని వాడితేనే మనకి పన్నీర్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది. టోన్డ్ మిల్క్ అయితే మనకి పన్నీర్ అనేది రాదండి. పాలు పొంగొచ్చాయి కదా, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ పాటు మరగపెట్టుకోవాలి. పాలు బాగా మరిగాయి కదండి, ఇందులో లెమన్ వాటర్ వేసేసుకోవాలి. పాలు వేడిగా ఉన్నప్పుడే లెమన్ వాటర్ని వేసుకోవాలండి. పాలు చల్లగా అయ్యాక లెమన్ వాటర్ని వేస్తే మనకి పన్నీర్ అనేది రాదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉండాలి. పాలు విరగడం స్టార్ట్ అయ్యేయండి. కంప్లీట్గా మనకి పాలు వాటర్ అనేవి సెపరేట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దాని మీద స్ట్రైనర్ని పెట్టుకున్నానండి. పలచగా ఉండే క్లాత్ తీసుకోవాలి. ఇందులో విరిగిపోయిన పాలని వేసుకోవాలండి. స్ట్రైనర్ని పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది కిందకి దిగిపోయి పన్నీర్ అనేది ఆ క్లాత్లో ఉండిపోతుంది మనకి. ఇందులో లెమన్ వేసుకోవడం వల్ల ఆ లెమన్ ఫ్లేవర్ అనేది పన్నీర్కి ఉంటుందండి. అందుకని వాటర్తో మనం 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి పన్నీర్ని. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ క్లాత్ని రౌండ్గా చుట్టుకుని వాటర్ అనేది పిండేసుకోవాలి. తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి పన్నీర్ అనేది మనం ఇంట్లోనే. కంప్లీట్గా వాటర్ అనేది మనం పిండేసుకుని స్ట్రైనర్ని రివర్స్లో పెట్టుకుని మనకి ఏ షేప్లో పన్నీర్ కావాల్సిస్తే ఆ షేప్లో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద వెయిట్ ఉన్న వాటిని పెట్టుకోవాలండి. అలా 1 అవర్ పాటు ఉంచుకోవాలి. అప్పుడు వాటర్ అనేది మనకి కిందకి దిగిపోయి పన్నీర్ అనేది రెడీ అవుతుంది. 1 అవర్ తర్వాత వీటిని తీసుకోవాలండి. క్లాత్ ఓపెన్ చేసి చూస్తే మనకి పన్నీర్ అనేది రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పన్నీరు మనకి 5 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఒక జిప్ లాక్ బ్యాగ్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.